మహానటుడు సామిర్ల వెంకట రంగారావు అలియాస్ ఎస్వి రంగారావుని భారతరత్నతో గౌరవించాలని మంత్రి కన్నబాబు తండ్రి వైసీపీ నేత నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొరసాల సత్యనారాయణ అన్నారు. కాకినాడ నాగమల్లితోట ఎస్వీఆర్ జంక్షన్ వద్ద స్వర్గీయ ఎస్వీ రంగారావు 102వ జయంతి సందర్భంగా కొరసాల సత్యనారాయణ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ చేతుల మీదుగా కాంస్య విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశ్వనట చక్రవర్తి దేశం గర్వించదగ్గ మహానటుడు ఎస్వీఆర్ అని, ఆయన లేని లోటు తీరనిదని అన్నారు. ఆయన జన్మించి 102 సంవత్సరాలైన ఇప్పటికీ ఆయన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఎస్వీఆర్ కే దక్కిందన్నారు. త్వరలో మంత్రి కన్నబాబు చొరవతో శ్రీకృష్ణ దేవరాయల వారి కాంస్య విగ్రహాన్ని నగర నడిబొడ్డున ఏర్పాటు చేయడానికి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, బసవ ప్రభాకర్ రావు, ఇజ్జపురెడ్డి శ్రీను, సేతు మాధవరావు, రంకిరెడ్డి దుర్గారావు, పుల్ల చందు, పుల్ల కోటేశ్వరరావు, లింగం రవి, అనిశెట్టి రామకృష్ణ, తుమ్మల మూర్తి, వాసిరెడ్డి సూరిబాబు, కరీం బాషా, కొత్తపల్లి గిరీష్, పుల్ల శ్రీను, దేవరాజ్, బిందాన సురేష్, కొపిశెట్టి శ్రీను, కొపిశెట్టి శేఖర్, సిద్ధా శివాజీ, దామిశెట్టి శ్రీను, మాధవరపు సత్యనారాయణ, పాలిక రమణ తదితరులు పాల్గొన్నారు. సామర్ల వెంకటరం గారు తెలియదు, సామర్ల వెంకటరం గారు అంటే ఎవరికి తెలియదు, ఆయన ఎస్సీ రంగారావు, ఆయన ఎస్సీ కాదు, కళారంగంలో ఆయన సాధించిన విషయాలు అభివృద్ధి సాధించడం ఆయన కళారంగానికి ఎంత సాధించాడు, ఆంధ్రప్రదేశ్కి, రాష్ట్రానికి, దేశానికి, మనకి దుర్యోధన కానివ్వండి, హరిశ్చంద్ర కానివ్వండి, రావణ్ కానివ్వండి, కటోచిందర్ కానివ్వండి, పాలేరు కానివ్వండి, ఏ వేషంలోనైనా సరే మొదలైన బయటకు పోయి నేనున్నాను అని కళ చూపించారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలో అక్కడి నుంచి ఆయన ఏలూరు పడేటూరు ఆయన తిరుగులేని ఆయన గురించి మనం నిత్యం స్మరించుకుంటున్నాం. ఆయన ఈరోజు కానీ పవిత్రాల్లో కానీ ఆయన ఆయన ప్రదర్శించిన ఎవరు ఆయన కలిసి కాదు భారతదేశం కానీ కనీసం పద్మశ్రీ భారతదేశం అంతలక్క కూడా ఎస్వీఆర్ గౌరవం ఇచ్చి భారత రత్నం ఇవ్వాలని అనేక గవర్నమెంట్ లో సంఘాల తరఫున అడిగాం. ఇప్పటికైనా మరి ఈ గవర్నమెంట్ లో అయినా ఎస్వీఆర్ కి భారత రత్నం ఇవ్వాలని కాపు సద్భావన సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, పెద్దలు కూడా విన్నవిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం కావాలని కాపు ఎన్ఎఫ్సిఎల్ సెంటర్ లో అడగడం జరిగింది. మరి మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది, గీత గారికి కూడా చెప్పడం జరిగింది. అది మున్సిపాలిటీలో పెండింగ్ ఉంది కనుక మరి సత్యనారాయణ గారిని కొంచెం దాని మీద శ్రద్ధ చూపించి చూపిస్తాను ఉన్నారు, కానీ కరోనా వచ్చిన దాని మీద ఆగింది. దాని మీద ఇమీడియట్ గా ఆర్డర్ తెప్పించి మీ పేరు ఆ రోజు విగ్రహం పెట్టబట్టి ఉంది. మరి ఈ రోజు కూడా మరి శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర రాష్ట్రానికే ప్రపంచానికే చక్రవర్తి అటువంటి ఆయన్ని కాకినాడ రాజధాని కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ గా ఇక్కడ కూడా పెట్టాలని మేము అడిగాము మంత్రి గారిని. ఇమీడియట్ గా చేయించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.